కొత్తగా వచ్చింది ఏం కాదు, అప్పులు పెరిగినాయని మొదటి నుంచి వీళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే ప్రజలు పట్టించుకుంటారా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్రం ఏమైపోతుంది అనేది ఒకసారి విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనేది. ఇప్పటికే 2.5 లక్షల భారం పడుతుంది ఒక్కొక్క వ్యక్తి మీద, ఇంకా రేపు 1 లక్ష కోట్లు అప్పు చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే పరిస్థితి లేదు అని నేను చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే బేసిక్గా పబ్లిక్ పట్టించుకుంటేనే ఇష్యూ అవుతుంది ఏదైనా సరే. అప్పులు 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 మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందు మనం చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెట్టాం? ఇప్పుడు అప్పట్లో 90,000 కోట్లు రాష్ట్రం విడిపోయిన నాటికి, వీళ్ళు దిగిపోయిన నాటికి 2.5 లక్షల కోట్లేమో స్టేట్ది ప్లస్ కార్పొరేషన్స్ రూపంలో 1 లక్ష కోట్లు, అంటే టోటల్ 2.5 లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేశారు. ఇప్పుడు ఇతను చేస్తున్న అప్పుల్లో సంక్షేమ పథకాలకి డబ్బులు పంచుతున్నాడు, అప్పు చేసి ప్రజలకే పంచుతున్నాడు. ఇంకొకటి స్కూళ్ళు బాగు చేస్తున్నాడు, హాస్పిటల్ పెట్టిస్తున్నాడు, అలాంటి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. పబ్లిక్ దగ్గరికి సర్క్యులేట్ అవుతుంది మనీ. అదే ఆయన చేసిన మనీ ఎవరికి సర్క్యులేట్ అయింది? అది చర్చకి రాదా? అంటే ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారు. అదే అనేది అప్పుడు అంతకుముందు ఆదాయం ఉంది మరి, ఇప్పుడు ఆదాయం పెరిగి ఇప్పుడు ఏమైనా ఆదాయం తగ్గిపోయిందా? ఆయనే 73,000 కోట్ల ఆదాయం అంటున్నాడు ఏడాదికి. అంతకుముందు కంటే పెరిగిందా తగ్గిందా? అంతకు యనమల రామకృష్ణ గారు చెప్పారు కదా, అంతకుముందు 60 నుంచి 13,000 కోట్ల దాకా ఆదాయం పెరిగింది. అంటే మరి తగ్గినట్టా పెరిగినట్టా? అది ఆదాయం పెరిగింది, అప్పు పెరిగింది. అప్పు పెరిగింది, అప్పు పెరగడానికి కారణాలలో మామూలుగా అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు, నో డౌట్. అందులో అయితే ఇక్కడ ఆస్పెక్ట్ ఏంటంటే కరోనా టైం ఇది. ఈ ఏడాదిలో అసలు ఏముంది నీకు? ఆదాయమే లేదే, ఆదాయ మార్గమే లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే 79,000 కోట్లు ఆదాయం, 9,000 కోట్లు కూడా రాలేదుగా ఏడాది నుంచి, 10,000 కోట్లు కూడా రాలేదు కదా, దాదాపు 50-60,000 కోట్లు లాస్లోనే ఉంది కదా, ఆదాయం సంపాదించే పనులు లేదు కదా. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరి ఆ 50,000 కోట్లు అదనంగా అప్పు చేయాల్సిందే కదా. అందుకే కదా కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. మామూలుగా అయితే ఏంటి, ఎఫ్ఆర్బిఎం నిబంధనలను దాటి అప్పు తీసుకోవడానికి క్వశ్చనే లేదు. 3% ఉంది మనకి ఛాయిస్. ఈ ఒక్క టర్మ్ 5% ఇచ్చింది. ఇవ్వబట్టి తీసుకోగలిగారు కానీ లేకపోతే ఎట్ట తీసుకోగలుగుతారు బేసిక్గా? రెండవది, అది దేనికి వాడుతున్నారు? ఏమైనా మిస్యూజింగ్ వాడుతున్నారు? ఇప్పుడు పోలవరానికి భజన చేయడానికో, బస్సులు వేసుకుపోవడానికో, అమరావతికి బస్సులు తీసుకురావడానికో, లేకపోతే ప్రారంభోత్సవాల పేరుతో, శంకుస్థాపనల పేరుతో భారీగా ఖర్చు పెడతంటే తప్పవుతుంది. ఇక్కడ అవి కాదు కదా జరుగుతుంది. పబ్లిక్కి డబ్బులు ఇస్తున్నారు, పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం తప్పు. దెన్ మనం ఇద్దాం అనుకున్నది ఆనాడు 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన, రైతులకు రుణాల పేరుతో ఇచ్చిన, అవి మనము చేసిందే కదా. మనం చేస్తే శృంగారం, ఎదురులు చేస్తే విచారం ఎట్టవుతుంది? రెండవది, పబ్లిక్కి డబ్బులు వద్దు. ఈ మాట నువ్వు ఛాలెంజింగ్గా చెప్పు, నెక్స్ట్ నేను పవర్లోకి వస్తాను, 5 పైసలు కూడా పబ్లిక్కి ఇస్తానని నేను హామీ ఇవ్వను. ఇప్పుడంతా విమర్శిస్తారు. నేను అనేది ఏంటంటే, వాస్తవంగా ఒక కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్గా అట్ట డబ్బులు పంచడం నష్టం, నాకైతే నష్టం. ఎందుకు, నేను రూపాయి కష్టపడితే, రాత్రి పగలు కష్టపడితేనే నాకు వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ నేను కడతాను, ఇన్కమ్ ట్యాక్స్, వివిధ వస్తువులకి నేను పన్ను కడతాను. కానీ ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వల్ల నాకు సేవల రేటింగ్ కొంచెం పెరిగింది. ఇదివరకటి రోజుల్లో ధోబీకి 5 రూపాయలకి ఇస్తే, చొక్కాకి ఇస్తే ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదేమంటే నువ్వు ఇవ్వకపోతే కనుక మాకు సంపాదన అప్పట్లో ఏంటి, దీని మీదనే డిపెండ్ అవ్వాలి. కాబట్టి 1కి 2 చొక్కాలు ఇస్త్రీ చేయి. ఇప్పుడు 1 చొక్కాకి 10 ఇస్తాను, ఇప్పుడు వాళ్ళకి 10,000 ఫ్రీగా వచ్చిందని నాకు తగ్గించట్లా లేదు, ఇంకా 1 రూపాయి పెంచుతున్నాను. ₹20 చేస్తున్నారు. అంతకుముందు ఒక పని మనిషి 500 రూపాయలకి ఒక ఇంట్లో పని మనిషి పనిచేసేటువంటిది ఇప్పుడు 2,000 అడుగుతుంది. ఎందుకు ఫ్రీగా 10,000 వస్తున్నప్పుడు నువ్వు ఇస్తే ఎన్ని పని, లేకపోతే ఎన్ని? డిమాండ్ పెరిగింది. ఇది మధ్య తరగతికి భారమైంది చాలా. ఈ మధ్య తరగతిని అనుగుణంగా వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ. నువ్వు అది కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఇంకొక బల్బు, ఇంకో స్విచ్ వేయాలి. ఎంతసేపటికి దాన్ని ఆర్పుతాను, దాన్ని ఆర్పుతాను అంటావు, ఆర్పుతాను అన్నోడు మళ్ళీ నువ్వు వెలిగించను అంటలా. నేను వస్తే ఏంటి, ఇప్పుడు ఇంతకుముందు జనసేన ఉంది, మేము వస్తే బియ్యానికి బదులు 2,500 ఇస్తామంది, లేదంటే గ్యాస్ సిలిండర్లు ఇది హామీ ఇచ్చింది, అది కూడా ఉచితమే కదా. క్యాష్ ఎట్టిస్తావు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు చేతికి, బియ్యానికి, బియ్యమే ఇస్తుంది, బియ్యం కొనిస్తుంది. అది ఇంకోటి ఏమవుతుంది, అప్పుడు బియ్యాన్ని కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఇది సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి ఇదే బియ్యం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మనం షాపుల్లో ఏ కొంటాం సాధారణ, అప్పుడు బియ్యం రేటు భారీగా పెరుగుతాయి. అది గ్రౌండ్ లెవెల్ అది ఐడియా వస్తే. కానీ ఎవరికి వాళ్ళు సంక్షేమాలు లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే
డబ్బులు పంచచ్చా పంచకూడదా, రెండోది అప్పు తీసుకోవచ్చా తీసుకోకూడదా. ఈ అప్పు తీసుకోవడం వల్ల నష్టపోతున్నది మధ్యతరగతి, లాభపడుతున్నటువంటిది పేదవర్గం. ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎవరిది ఎక్కువ ఉంది? పేదవాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు. దాన్ని విమర్శించు, నో డౌట్ యు హ్యావ్ ద రైట్. నువ్వు స్పష్టత ఇవ్వాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ అప్పులు ఈ ఉపన్యాసం కాదు, ఇది ఎవరికంటే ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఆలోచన, వీళ్ళు ప్రతిరోజు మనం తిడతానే ఉంటాం, ఆడు నాశనం చేసేస్తున్నాడు, ఆడు నాశనం చేసేస్తున్నాడు అని. మనం ఉన్నప్పుడు అద్భుతం 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 అని, అద్భుతం అయితే మనల్ని గద్దెదించరు కదా. ఈ స్టేట్మెంట్లు ఇచ్చినోడు ఎవడో కూడా మనకు ఓటేసినటువంటి వాడు కూడా కాదు కదా. ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రత్యామ్నాయం ఏంటి? అప్పు తీసుకోకుండా రాష్ట్రాన్ని ఎట్ట నడిపిస్తారు? నెంబర్ వన్, మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా అప్పే చేసింది కదా, రాష్ట్రమే కాదు కదా, కేంద్రం కూడా అప్పే చేసిందిగా, భారీగా అప్పే చేసింది కదా. తప్పిందే పరిస్థితి ప్రస్తుతం? వీళ్ళ లెక్క వాళ్ళ లెక్కలు చెప్పుకుంటే ఉపయోగం లేదు. అక్కడ ముందు కరోనా టైంలో ఏడాది పాటు ఉట్టి పంచడం తప్పించి వచ్చేదే ఉంది? అసలు పంచడం తప్పించి ఏమన్నా వచ్చేవి ఉన్నాయా? ఇప్పుడు 80 కోట్ల మందికి వాళ్ళు ఇచ్చారు బియ్యము పప్పులు, 500 రూపాయలు డబ్బులు, ఇవన్నీ కేంద్రం ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు వ్యాక్సిన్లు ఇస్తుంది, అట్లాగే మనం ఇచ్చింది అన్ని చోట్లకి కిట్లు గిట్లు ఇవన్నీ ఇచ్చింది కదా, అవన్నీ డబ్బులే కదా, ఎక్కడి నుంచి వస్తాయి? మన నోట్లో ఉన్న చెట్లకు కాస్తాయా? అది ఇచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు బోలెడని చేయాల్సి వచ్చినాయి పనులు, ఆ టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం చేసింది అక్కడ. అది కీ టైంలో, అవసరమైన టైంలో చేతిలో సర్క్యులేషన్ అయింది మనీ. కాబట్టి పబ్లిక్ నుంచి నెగిటివ్ రావట్లేదు. ఇప్పుడు తిడితే ఉపయోగం లేదు, ఈ ఎన్నికల టైంలో అది మాట్లాడితే ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అప్పటికి అప్పుల సంఖ్య తగ్గాలి, ఇందులో సగమే ఉండాలి. రెండవది, ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కనబడాలి. అప్పటికే అది కనబడకపోతే ఖచ్చితంగా ఇక అప్పటి నుండి దాని తిరోగమనం బిగినవుతుంది.